హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను ఎప్పుడన్నా హడావిడిగా వండాలి నాటుకోడి అనుకుంటే మాత్రం కుక్కర్లో ఇలా వండుతానన్నమాట. సో కుక్కర్లో ఏంటంటే నేను చాలా రేర్గా వండుతాను, వండినా కూడా మనకి గిన్నెలో వండినంత రుచి రావాలి అంటే సో నేనైతే ఇలా వండుతాను. కొంచెం నూనె వేసుకొని అంటే నాటుకోడి అన్నాక కొంచెం అన్న నీసుకోరలు అంటే కొద్దిగా ఆయిల్ ఉండాలి కదా, కొంచెం ఆయిల్ బాగానే వేసుకొని మరీ ఎక్కువ కాదు అలాగే. సో కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయించేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అసలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి, అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది అన్నమాట. సో అది వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి వేసేసుకొని అందులో కళ్ళుప్పు, కూరలకు ఎప్పుడైనా సరే కళ్ళుప్పు వాడితే రుచి బాగుంటుంది, ఉప్పు, కారం, పసుపు, పచ్చికారం అనేది మీ ఇష్టం. నేనైతే 3 నుంచి 4 స్పూన్లాగా వేసాను, ఘాటును బట్టి వేసుకోండి. అన్నీ వేసేసి చక్కగా అంతా మసాలా అంతా పట్టేలాగా ముక్కలకి చక్కగా కలుపుకొని ఒక అరగ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి దానికి 3 నుంచి 4 విజిల్స్ ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే అలా ఉడికించుకున్నాం అనుకోండి, దాని ఆవిరిపోయేలోపు కొద్దిగా కొబ్బరి, జీడిపప్పు, అలాగే గసాలు. సో గసాలు వేసింది ఏంటో రికార్డ్ అవ్వలేదు. అది మొత్తం మెత్తగా పేస్ట్ వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడికితే ఏంటంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది, పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు కూరకు అసలైన రుచి రావాలి అంటే మసాలా కారం, మసాలా కారం కొద్దిగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి అండ్ మసాలా పొడి, ఇది వచ్చేసి నేను నాన్ వెజ్ కూరలన్నిటికీ వాడతాను. సో ఇదేంటంటే ఆ రెడీ చేసి ఎప్పుడు డబ్బాలో వేసి పెట్టుకుంటాను అన్నమాట. అది ఒక స్పూన్ వేసుకొని అసలు బాగా ఉడకనిచ్చేస్తే కూర ఎంత రుచిగా ఉంటుందంటే గిన్నెలో మనం పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే ఎలా ఉడుకుతుందో అంత మంచి స్మెల్ రావాలి కుక్కర్లో ఉడుకుతున్నా సరే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర, అలా వేసేసి ఉడకనిచ్చేసి అసలు ఎక్కువసేపు ఇంకా అవసరం లేదు, నింపే ముందు వేసేస్తాం కాబట్టి. కూర చూసారా, ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఏంటంటే ముక్క బాగా ఉడుకుతుందన్నమాట, అందులోనూ నాటుకోడి గిన్నెలో వండినంత రుచి రాదు. బట్ ఇలా ఒక్కసారి వండి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి. కూర మాత్రం గారెల్లో తిన్నా అన్నంలో తిన్నా అద్దరిపోయేలాగా ఉండాలి అది.